హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ టాలీవుడ్ లో అత్యధికంగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. భారీ బడ్జెట్ తో, వందల కోట్ల బడ్జెట్ తో, స్టార్ క్యాస్టింగ్ తో మూవీ చేయడానికి నిర్మాత వెనుకాడటం లేదు. మన దర్శకుల స్టామినా మీద నమ్మకంతో హీరోల బ్రాండ్ వాల్యూ మీద వందల కోట్లు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ యొక్క బడ్జెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా జరుగుతుందని న్యూస్ కూడా వినిపిస్తుంది. అదే సమయంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్పకి సీక్వెల్ గా పుష్పాది రోల్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీపై అంచనాలు తార స్థాయిలో ఉంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ రెండు సినిమాలకి సంబంధించిన బిజినెస్ నెక్లు టాలీవుడ్ లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది అనమాట. సల్లార్ మూవీతో 1000 కోట్ల గ్రాస్ టార్గెట్ అందుకోవాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. ఇక సుకుమార్ బన్నీ పుష్పతో 1000 కోట్ల క్లబ్ లోకి చేరాలని ఆశపడుతున్నారు. ఈ రెండు సినిమాల మీద సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ హైప్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ బిజినెస్ కూడా గట్టిగానే జరుగుతుందని సమాచారం. సలార్ మూవీ 600 నుంచి 700 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగబోతుందన్న టాక్ వినిపిస్తుంది. ఇక పుష్ప 2 మూవీ కూడా 700 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉన్నట్టు న్యూస్ అయితే వినిపిస్తుంది. ఈ స్థాయిలో బిజినెస్ జరగటం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు త్రిబులర్ సినిమాకి మాత్రమే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా రికార్డు ఉంది. మరి చూద్దాం, సలార్ అలాగే పుష్ప 2 మూవీ త్రిబులర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని దాటుతుందో లేదు. అయితే ఈ రెండు సినిమాలపై అంచనాలు తార స్థాయిలో ఉందన్నమాట.